నిర్గమ కాండం 14వ అధ్యాయం. పదిహేను వచనం నుండి. అంతలో యెహోవా మోషేను చూచి, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును గనుక వాని మనస్సును కఠినపరచుదును. నేను ఫరో వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురన్ను. దేవుడు పథకాన్ని రూపొందించాడు. ఈ పథకంలో సాయంకాలం నుండి తెల్లవారేలోగా ఐగుప్తీయులందరినీ చంపేస్తాను, మిమ్మల్ని ఎర్ర సముద్రం దాటిస్తాను. అది దేవుని యొక్క మాస్టర్ ప్లాన్. దేవుని యొక్క మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ఆ సాయంకాలం సముద్రం పాయలవటం, వీళ్ళందరూ సముద్రం పాయలవగానే ఆరిన నేల మీద నడవడం ప్రారంభించడం, అలా సముద్రం మధ్యకి వెళ్ళేసరికి, అంటే ఎర్ర సముద్రాన్ని దాటడానికి ఇంచుమించు హాఫ్ డే పట్టింది అని అర్థం. హాఫ్ డే, సగం రోజు పట్టింది ఎర్ర సముద్రాన్ని దాటడానికి, నడుచుకుంటూ యువతల నుంచి అవతలకు వెళ్ళటానికి. ఈ దాటేటప్పుడు ప్లాన్ చేశాడు, మీరు ముందు ఎంటర్ అవ్వండి, ఇస్రాయేలీయులతో చెప్పాడు, మీరు ముందు ఎంటర్ అవ్వండి. అప్పుడు వాళ్ళు తూర్పు గాలి చేత సముద్రం అడుగు భాగాన్ని ఆరబెట్టాడు దేవుడు. బురద లేకుండా, తడి లేకుండా అలాగ ఇస్రాయేలీయులు ఆరిన నేల మీద సగం సముద్రం దాటిపోతారు. సగం సముద్రం దాటిపోయిన తర్వాత ఇస్రాయేలీయులకు ముందుగా వెళ్ళినటువంటి దేవదూత మేఘం తిరిగి వెనక్కి వస్తుంది. అది వెనక్కి వచ్చి, అంటే రాత్రి అయిపోయింది, అలా వెనక్కి వచ్చినటువంటి ఆ మేఘం, ఆ దూత ఇస్రాయేలీలకు ఐగుప్తీయుల సైన్యాలకి మధ్య వచ్చి కాపలా కాస్తుంది. అలా కాస్తూ ఉన్నప్పుడు ఆ రాత్రంతా కూడా చీకటిలో, ఆ మేఘం వలన చీకటి అయిపోయి ఎర్ర సముద్రానికి ఇటుగోడలు అటుగోడలు, నీటి పాయలైంది కదా, నీరు పాయలైంది కనుక ఇటుపక్క గోడ అటుపక్క గోడ ఎంతెత్తు, దాని మీద ఈ మేఘం కమ్మటం, ఇస్రాయేలీలు మేఘానికి అవతల ఉండటం, ఐగుప్తీయులు మేఘానికి ఇవతల ఉండటం వాళ్ళకి కనిపించలేదు. దారి తెన్ను కనిపించని పరిస్థితుల్లో ఐగుప్తీయులు గుర్రపు రౌతులు సిక్కుపడ్డారు, సిక్కుల్లో పడ్డారు.
భయం వాళ్ళ గుండెల్లో పుట్టింది, మనం యుద్ధం చేస్తున్నది దేవుడితో అని. ఐగుప్తీయులు యుద్ధం చేస్తున్నది దేవుడితో, నేను కలుగజేయు రక్షణను మీరు ఊరకే నిలుచుండి చూడుడి అన్నాడు కదా ఇశ్రాయేలీయులతో దేవుడు. నేను కలుగజేయు రక్షణను మీరు ఊరకే నిలుచుండి చూడండి, అంతే నేను ఎలా యుద్ధం చేస్తానో మీకు అర్థమవుతుంది. నా వ్యూహ రచన ఎలా ఉంటుందో మీరు చూడాలి. పొద్దుకూకే వేళకు ఇశ్రాయేల్ని సముద్రాన్ని దాటమన్నాడు. సముద్రం పాయలైపోవడం ఆరంభమైంది. తూర్పు గాలి చేత ఎర్ర సముద్రం అడుగు భాగం అంతా గాలికి ఆరిపోతుంది. తడి లేకుండా, బురద లేకుండా సముద్రం అడుగు భాగం అంతా ఆరిపోతుంది. ఆ ఆరిన నేల మీద ఇశ్రాయేలీలు నడుస్తూ వెళ్తున్నారు. అలా వెళుతూ సముద్ర మధ్య భాగానికి ఒక అరపోట అరపోట అయిపోయింది. ఒక అరపోట, ఒక 6 అవర్స్ సుమారుగా దాటారు వాళ్ళు. ఈలోగా దేవుడు ప్లాన్ మార్చాడు. ఆ ఎదురుగా ఉన్న ఇశ్రాయేలీలకు ముందుగా నడుస్తున్న మేఘస్తంభమైన దేవదూత వెనక రమ్మన దేవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ మేఘం ఇశ్రాయేలీలు వెనక్కి వస్తుంది వెనుక భాగానికి. అనగా ఇశ్రాయేలీలకి ఐగుప్తీయులకి మధ్య అది వచ్చి ఉంది. ఈ సాయం వేళ ఈ చీకటిలో మేఘం కమ్మగానే సముద్రం మధ్య భాగంలో ఏమీ కనిపించటం లేదు. ఆరిన నేల ఉంది కదా అని ఇశ్రాయేలీలను తరుముకుంటూ వెళ్ళిన ఐగుప్తీయులు సముద్రం మధ్య భాగానికి వచ్చేసారు. నడుచుకుంటూ, రథాలు నడుపుకుంటూ చంపేయాలనే ఇశ్రాయేలీల్ని. అలా దేవుడు ఐగుప్తీయులందరినీ ఎర్ర సముద్రం మధ్యకు తీసుకొచ్చి వాళ్ళు దాటిపోగానే రెండు ప్రక్కలా విడిపోయిన రెండు ఎర్ర సముద్ర పాయలు రెండింటినీ కలిపేయమన్నాడు. అలా కలిసిపోయి ఐగుప్తీయులందరూ చచ్చిపోయారు. ఆ రాత్రి తెల్లవారేసరికి వారి శవాలు ఎర్ర సముద్ర అంచున తేలుతూ కొట్టుకొస్తున్నాయి. ఇది దేవుడు చేసిన యుద్ధం. నిజంగా ఎవరైనా దేవుని నమ్మగలిగితే ఆయన చేసిన యుద్ధాన్ని వాళ్ళు విశ్వాసులు అవుతారు. ఈరోజు కూడా మన పక్షాన మనతో ఉన్నాడు దేవుడు, మన కొరకు ఉన్నాడు. మిమ్మల్ని ఎక్కువగా చిక్కులు పెట్టే ఎలాంటి సమస్యలు మీకున్నా ఆ సమస్యలన్నీ మీ తండ్రికి మీరు చెప్పి వాటన్నిటికీ మీరు తలదించుకొని కూర్చుంటే వాటన్నిటికీ పరిష్కారాన్ని దేవుడు మీకు తప్పనిసరిగా ప్రసాదిస్తాడు. మీరు ఆయన నమ్మటంలో ఉంది ఇదంతా. సగం అటు సగం ఇటు అలా ఉండకూడదు. దేవుణ్ణి 100కి 100 పాళ్ళు నమ్మగలగాలి. ఇక పాఠానికి వెళ్ళిపోతాం, చదువుకుంటూ ముందుకెళదాం. 15వ వచనంలో 14వ అధ్యాయం నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం నుంచి అంతలో యెహోవా మోషేని చూసి, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి, అది ఇశ్రాయేలీలతో అని ఇశ్రాయేలీలతో చెప్పు. నీవు నీ కర్రను ఎత్తి ఎర్ర సముద్రం వైపు ఎత్తి నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయి. అప్పుడు ఇశ్రాయేలీల సముద్రము మధ్యను ఆరిన నేల నడిచిపోదురు. ఇదిగో
నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. నేను వాళ్ళని చంపేసి నేను మహిమపరచబడతాను. నేను ఫరో వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఇశ్రాయేలీయులు తెలుసుకుందురనెను. ఆయన కూడా ఆయనే దేవుడు అని లోకం నమ్మాలి, లోకం తెలుసుకోవాలని ఆశపడుతున్న కన్న తండ్రి ఆయన. ఈరోజు మనం ఆలోచిస్తే దేవుణ్ణి మనం ఈ ప్రజలతో చెప్పి నమ్మించగలుగుతున్నామా అని ఆలోచిస్తే మాట్లాడడానికి ఇష్టపడవండి మనం, మాట్లాడాలంటే నేర్చుకోవడానికి ఇష్టపడవండి మనం, నేర్చుకోవాలంటే వచ్చి కూర్చోవడానికి ఇష్టపడవండి మనం. దేవుడు మహిమపరచబడేవాడు. మనుషుల మాటలతో తన పిల్లలు తన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటే ఆ మాటలు విని సంతోషపడే దేవుడే మన దేవుడు. ఆయనకి అది చాలా ఇష్టం. దేవునికి ఇష్టమైన పని, దేవునికి ఇష్టమైన పని అది. అలా ఆనందించాలనుకుంటాడు ఆ మహానుభావుడు. కానీ మనం వినటానికి రాము, విన్నా సరిగ్గా విను, విన్నా నేర్చుకోలేము, నేర్చుకుంటున్నాం అనుకుంటూ ఏమీ చెప్పలేము. ఈరోజు మన సంఘంలో మరి నేను కొన్ని వాళ్ళ ఫొటోస్ చూశాను. వాళ్ళు ఆడపిల్లలు నిన్న ఇంచుమించు ఒక 60 మంది నిజంగా చదువు లేకపోయినా వాళ్ళు చాలా బాగా నేర్చుకున్నారండి. ఆడపిల్లలు, స్త్రీలు, సంఘ స్త్రీలు సుమారు 60 మంది చదువు లేకపోయినా వాళ్ళు ఎంతో చక్కగా పాఠాలన్నీ నేర్చుకున్నారు. పాట బాగా చెప్పారండి, పాఠాలు బాగా చెప్పారు, అందరూ చెప్పారు చక్కగా. వారి గళం విప్పి వాళ్ళకు వచ్చిన భాషతో వాళ్ళు చక్కగా బోధించారు, మాట్లాడారు కెమెరా ముందు. నిజంగా నేను చాలా సంతోషపడ్డానండి వాళ్ళని చూసి. నిజమే, మగవాళ్ళలో లేనిది మన సంఘంలో, మగవాళ్ళలో లేనిది ఆడవాళ్ళలో ఎంత గొప్ప స్థాయికి తీసుకురావటం ఆ టీచర్స్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నానండి వాళ్ళు. ఎందుకంటే పాపం చదువు లేని వాళ్ళు కదా, చదువు లేని వాళ్ళకి చెప్పి నేర్పించడం అంటే అది చిన్నమాట కాదు. చాలామంది పరీక్షలు కూడా రాశారు, పరీక్షలు కూడా వాళ్ళు రాశారు. ఇంటిలో వంటలు చేసుకుంటూ భర్త పిల్లలకు సేవలు సేవలు అందించవలసిన స్త్రీ ఉదయం నుంచి సాయంకాలం వరకు రాత్రి పండుకునే వరకు ఇల్లు 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 అనుకునే ఒక స్త్రీ దేవుని కొరకు ఎంత కష్టపడుతుందా, దేవుని కొరకు ఎంత చక్కగా మాట్లాడుతుందా, దేవుని కొరకు ఇన్ని సంగతులు ఎదుటి వారికి చెబుతుందా. నేను నిన్న ఆశ్చర్యపోయానండి ఆ మాటలు విన్న తర్వాత. అలాగే మగపిల్లల్ని చూసి బాధపడుతూ, ఎప్పుడు బాధపడుతుంటాను ఈ వేళే కాదు కదా, వాళ్ళు రావటమే సమస్య. వాళ్ళకి పరీక్షలు లేవు, వాళ్ళకి తరగతులు లేవు, వాళ్ళు ఈ తరగతులలో నేర్చుకోరు. ఏదో ప్రసంగం వినటం, వెళ్ళిపోవటం అయిపోయింది. దేవుని మనస్సు ఏంటి? దేవుని మనస్సు 17వ వచనంలో, ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. ఎందుకంటే వారు ఇశ్రాయేలీయులను తరుముదురు,
నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును నాకు మహిమ తెచ్చుకొందును నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనను నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనను 19వ వచనములో అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను అంతవరకు ముందుగా నడిచినటువంటి దేవదూత వెనక్కి వచ్చింది ఇశ్రాయేలీయులకి ఐగుప్తు సముద్ర మధ్యానికి మధ్యకొచ్చేసరికి దేవదూత ఇశ్రాయేలీయులకు ఐగుప్తు యుద్ధరథాలకు మధ్య వచ్చేసింది కాపాడడానికి ఎంత బాధ్యతండి దేవుడు అంత చక్కగా కాపలా కాస్తాడా అసలు ఎవరండి కాపలా కాయగలరు ఆయనలాగా ఆయన దూతలను రక్షణయను స్వాస్యము పొందబోయే వారికి పరిచారము చేయటకై పంపబడిన సేవకులైన కోటాను కోట్ల ఆత్మలండి దేవదూతలు నిజంగా అవన్నీ మన మీద అంత బాధ్యత కలిగి ఉన్నాయంటే అవునండి మనం అంటే వాటికి చాలా భయం మనం దేవుని పిల్లలమని దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామని దేవుని కొరకు మనం సేవలు అందిస్తున్నామని మనకి ఏ చిన్న లోటు కలిగినా సర్వేశ్వరుడైన దేవుడు ఊరుకోడు కదా అందుకే వెంటనే ఏం జరిగిందట 19వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘస్తంభము దాని ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను అవి ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయులకు సేనకు నడుమ ప్రవేశించెను అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వారికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రంతయు ఐగుప్తీయులు సేన ఇశ్రాయేలుని చూపించలేదు సమీపించలేదు అది ఐగుప్తీయుల సేనకు 20వ వచనం అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేల్ సేనకు నడుమ ప్రవేశించెను అది మేఘము గనుక వారికి చీకటి ఐగుప్తీయులకు చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి ఇశ్రాయేలీలకు వెలిగిచ్చను గనుక ఆ రాత్రంతయు ఐగుప్తీయుల సేనలు ఇశ్రాయేలీలను సమీపింపలేదు అలకక్కడ వెలుగుంది వీళ్ళకి ఇక్కడ చీకటి ఉంది ఎందుకంటే మేఘం కమ్మేసింది కమ్మేయటం వల్ల మొత్తం చీకటి కటిక చీకటి వచ్చింది వీళ్ళకి ఈ చీకటిలో వీళ్ళు చిక్కుబడిపోయారు 21వ వచనం మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి ఆ నీళ్లు వారి కుడు ఎడమ ప్రక్కల వారి గోడవలే ఉండెను ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యను చేరిరి అయితే వేకువ జామున తెల్లవారిపోయింది వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభమును నుండి యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయులు దండు వైపు చూచి ఐగుప్తీయులు దండును కలవరపరచి వారి రథచక్రములను ఊడి ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి ఇప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి యెహోవా వారి పక్షమును మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి ఇది దేవుడికి కావాలి యెహోవా అగ్ని మేఘమైన స్తంభమును ఐగుప్తీయులు దండు వైపు చూచి ఐగుప్తీయులు దండును కలవరపరిచి
వారి రథచక్రములను ఊడిపడినప్పుడు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరు. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోతాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. భయపెట్టాడు, చంపేస్తున్నాడండి, ఇంక చంపేస్తాడు వాళ్ళని చెప్పాడు కదా. మరలా జీవితంలో మళ్ళా మీరు వీరిని చూడలేరు అని ఎక్కడన్నాడు? 13వ వచనంలో ఏమన్నాడు? 14:13 ఇశ్రాయేలీలతో ఏమన్నాడు దేవుడు? అందుకు మోషే, భయపడకండి, యెహోవా మీకు కలుగు చేయు నేడు రక్షణ. మీరు ఊరకే నిలబడి చూడండి, మీరేం కష్టపడిన అవసరం లేదు, కత్తి పట్టని అవసరం లేదు. మీరు నేడు చూస్తున్న ఈ ఐగుప్తీయులు యుద్ధ రథాలను వాళ్ళ రౌతులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు అన్నది చూడండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండండి అని ప్రజలతో చెప్పాడు. ఎంత ఆదరణ అండి, దేవుని వల్ల ఎంత ఆదరణ. నిజంగా కళ్ళారా చూశారండి ఇశ్రాయేలీలు, మనం చూడలేదు కానీ. ఈరోజు మనం చదువుకునే పొంగిపోతున్నాం వాళ్ళ గురించి. కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర మనం చదువుకొని పొంగిపోతున్నాం అండి మనం. కానీ వాళ్ళకి అది లేదండి. ఆ క్షణానికి అది అనుభవించి మరుసటి రోజు మరిచిపోయే రకాలండి వాళ్ళంతా. అంత రాక్షసత్వం వాళ్ళ గూడు కట్టుకున్న కిరాతకులుగా మారిపోయారండి వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయులు. సరేలేండి, వాళ్ళు ఏమైనా దేవుడు తన ఆధిక్యతను చాటుకున్నాడు. తాను మాట ఇచ్చిన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ఇశ్రాయేలీయుల్ని ఎర్ర సముద్రం దాటించాడు, ఇశ్రాయేల్ని కాపాడుకున్నాడు. ఐగుప్తీయులనైతే 26వ వచనం, ఐగుప్తీయులనైతే అంతలో యెహోవా మోషేను చూచి, ఐగుప్తీయుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. మోషే నీ చెయ్యి చాపిక సరిగ్గా మధ్యకొచ్చున్నారు. ఇప్పుడు ఐగుప్తీయులు యుద్ధ రథాలతో రౌతులందరితో కరెక్ట్గా ఎర్ర సముద్రం మధ్యన ఉన్నారు. ఇప్పుడు కలుపు, రెండు పాయలను కలుపు, ఊపిరాడక చచ్చిపోతారు అందరూ. సముద్రం అది, సముద్రం అడుగు భాగాన్ని ఉన్నారు వాళ్ళు, పైభాగం కాదు, సముద్రం అడుగు భాగం. అంతలో యెహోవా మోషేని చూచి, ఐగుప్తీయుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమెనను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా వృద్ధి పొడిచినప్పుడు ఉదయమైపోయింది. సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లిను గనుక ఐగుప్తీయులు అది చూసి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులు నాశనము చేశాను. ఎక్కడి వరకు పరిగెడతారు వాళ్ళు? సముద్రం మధ్యన ఉన్నారు వాళ్ళు, ఎక్కడికి పారిపోయినా సముద్రం మధ్యనే ఉన్నారు. కనుక యెహోవా సముద్రం మధ్యమున ఐగుప్తీయులను నాశనం చేశాను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. 106 కీర్తన 11 వచనం, నేను వారి శత్రువులను ముంచివేస్తాను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. మళ్ళా ఈ సందర్భాన్ని కీర్తనాకారుడు గుర్తు చేసుకుంటున్నాడు. ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ చంపి పడేశాడు, అందరినీ. ఎంత భయంకరమైన దినం అండి ఆ దినం. వాళ్ళ పొగరు అనగలేదు, వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమన్న వాళ్ళు ఊరుకోవాలి కదా, ఊరుకోలేదు. మళ్ళా రెచ్చిపోయారు, మళ్ళా రథాలు తీశారు. ఈసారి పదండి వాళ్ళని వెళ్ళి చంపేద్దాం అక్కడే అని
దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వస్తే ఇలాగే ఉంటుంది, మర్చిపోకండి. దేవునికి కోపం రప్పించకండి. ఎవరైనాను దేవునికి కోపం రప్పిస్తే ఆ కోపం కట్టలు దిగిపోయి మన మీద పొరులుతుంది. నిజండి, నాకు తెలిసిన ఒక కుర్రుడు మా దగ్గర ఉండేవాడు. వాడికి బూట్లు కావాలంటే బూట్లు కొన్నాను, మంచి డ్రెస్ కొన్నాను. అప్పుడు నాకు ఎలంతర బ్లాక్ కార్ ఉండేది, కారు నడిపేవాడు. వాడికి బుల్లెట్ కావాలన్నాడు, అప్పుడు 2 లక్షల రూపాయలు పెట్టి బుల్లెట్ కూడా వాడికి కొనిచ్చాను. మన పిల్లలతో కలిసి కిందన సెల్లర్లో ఉండేవాడు వాడు. వాడు 24 గంటలు టెలిఫిల్మ్లు తీయడానికి సిద్ధపడేవాడు. షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి పిల్లల్ని రచ్చగొట్టేవాడు. వాడు ఫోజు, వాడు డ్యాన్స్ మూమెంట్లు, వాడు అడుగులు, వాడికి ఎంత వాక్యం చెప్పినా వాడు అలాగే ఉంటుండు. వాడికి ఎంత వాక్యం చెప్పినా అలాగే ఉంటుండు. పైగా వాడి ప్రవర్తన కూడా బాగులేదు. ఆడవాళ్ళ పట్ల వాడు చాలా దురుసుగా ప్రవర్తించేవాడని విన్నాను, నేను చూడలేదు. వీడెప్పుడు వెళ్తాడు అని ఎదురు చూస్తున్నాను. నేను ఎవరిని కూడా ముఖం మీద వెళ్ళిపోండి అన్ను. వాళ్ళు వెళ్ళిపోతే నేను కాదన్ను. ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేసి నేను కూర్చున్నాను. గబ్బబాన దగ్గరికి వచ్చాడు. తాతయ్య నేను వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు నా నోటంట వచ్చిన ఒకే ఒక మాట ఏంటి చెప్పమంటారా? నీది ఆలస్యంరా, వెళ్ళరా అన్నాను. వెంటనే వాడు బయలుదేరి వెళ్ళిపోయాడు. బయలుదేరి వెళ్ళి మరలా అక్కడ ఇదే ఈ షార్ట్ ఫిల్మ్లు, ఈ ఆడవాళ్లతో నడవటాలు, మరి సేవలో ఉన్నట్టుగా మన ఆడవాళ్లతో. చివరికి వాడు ఒక మీటింగ్కి బయలుదేరి బండి మీద వస్తూ రిటర్న్లో మీటింగ్లో కూడా కూర్చొని అలా మాట్లాడుకుంటూనే ఉన్నాడట. ఆ మీటింగ్కి వెళ్ళిన వాళ్ళందరూ చెప్పారు. అలా మాటలు. ఆ చీకటిలో మీటింగ్ అయిపోయిన రాత్రి వాడు బయలుదేరి వస్తున్నప్పుడు రోడ్డు ప్రక్కన ఉన్న ఒక రాడ్డు వాడి కడుపులో ఇప్పుడు దిగబడిపోయి వెనక్కి వెళ్ళిపోయింది. వాడికి హాహాకారాలు చేసినా ఎవరూ అంత రాత్రప్పుడు ఎవరూ వాడిని పట్టించుకోలేదు. ఆసుపత్రికి తీసుకువెళ్ళిన డాక్టర్లు, ఇది యాక్సిడెంట్ కేసు, మేము ఇప్పుడు చూడకూడదు, ప్రైవేట్ డాక్టర్లు మేము చూడకూడదు అన్నారు. ఏంటి చావు? యవనస్తులందరికీ చెప్తున్నాను, ఆడపిల్లలకి, మగ పిల్లలకి, మరీ దురుసుగా ప్రవర్తించారనుకోండి, మీ ముగింపు దేవుని చేతిలో పడితే అది చాలా భయంకరంగా ఉంటుంది. మీరు కాపాడబడుతున్నారు మీ కన్న తల్లిదండ్రుల వలన, వాళ్ళకున్న భక్తి వలన. మీరు కాపాడబడుతున్నది మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల వలన, వారికున్న భక్తి వలన, సంఘము వలన. మీరు కాపాడబడుతున్నది సంఘము వలన. మీరు ఒక పెద్ద సార్వత్రిక దేవుని సంఘంలో పాఠాలు నేర్చుకునే బాలురుగా ఉన్నారు. మీరు పిల్లలుగా ఉన్నారు. ఇక్కడ దేవుడు అబ్జర్వేషన్లో మీరున్నారు. దేవుడు తన అబ్జర్వేషన్లో మిమ్మల్ని పెట్టుకున్నాడు. వీళ్ళు ఇక్కడ నేర్చుకుంటున్నారు అని, ఆడవాళ్ళు వీళ్ళు ఇక్కడ నేర్చుకుంటున్నారు, చిన్నపిల్లలు వీళ్ళు ఇక్కడ నేర్చుకుంటున్నారు. తెల్లవారు నేను లేవగానే పిల్లలు వాళ్ళ పాటలు వింటాను, వాళ్ళ ఆనందం వింటాను, వాళ్ళ పాట, వాళ్ళు కూడబలుగుతున్న చెబుతున్న పాటలు వింటుంటాను. నాలో నేను ఎంతో సంబరపడిపోతూ ఉంటాను. దేవుని స్వరాలు వినబడుతున్న చోటిది. ఎందరో పిల్లలు ఉన్నారు,
కనీసం రోడ్డును పడేశారు. అంతేనా? ఎందరో పిల్లలు కన్నారు, కన్నారు కానీ సుఖమే ఉంది, కానీ రోడ్డును పడేశారు. వాళ్ళు రోక్స్ గాను రౌడీలు గాను సమాజానికి చెడపురుగులు గాను తిరుగుతుంటారు రోడ్డు మీద. వీళ్ళు చూసి ఆనందిస్తుంటారు, అయ్యో నా పిల్లవాడు ఏంటి ఇంత గొప్పవాడైపోయాడని కాడు. ఏదో ఒకరోజు ఇలాంటి భయంకరమైన చావుకి దొరికిపోతాడు. ఎంతోమంది పిల్లలు ఈరోజు ఈ మోటార్ రేస్ బళ్ళు వచ్చాయి నడుపుతూ ఉంటారు, మెదడులు బయటకు వచ్చేస్తున్నాయి. వేగానికి వాళ్ళు గుద్దుతుంటే, ఆ వేగంతో వెళ్ళి గుద్దుతుంటే వాళ్ళ తలకాయలో ఉన్న మాంసపు మొద్ద మెదడు బయటకు వచ్చేస్తుంది. దేవుడు తలచుకుంటే ఎవడు ముగింపైన అలాగే ఉంటుంది. నీ బ్రతుకు పనికిరానిదైనప్పుడు, నీ బ్రతుకు కొరకానిదైనప్పుడు, నీ బ్రతుకులో దేవుడే లేనప్పుడు, నీ బ్రతుకులో బైబిలే రానప్పుడు, నిన్ను కూర్చోబెట్టి భయం చెప్పి నేర్పించాలన్న తపనతో ఎందరో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళ కష్టానికి విఘాతాన్ని కలిగిస్తుంటావే, ఏటి వీళ్ళకి ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదని బాధపడతావే, ఆ బాధ నిన్ను తినేస్తుంది. ఆ బాధ నిన్ను తినేస్తుంది, నీ ప్రాణాలు తీస్తుంది, అది నిన్ను చంపి పడేస్తుంది. అది మోషేను గాయపరిచాడు ఫరో. ఎన్నిసార్లు? ఒక్కసారా? రెండుసార్ల? మూడుసార్ల? ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి అవునని కాదని, అవునని కాదని, అవునని కాదని చివరకు విడిచిపెట్టి వెళ్ళిపోండిని చెప్పిన తర్వాత కూడా సైన్యంతో వెంటబడ్డాడు అంటే ఏం చేయాలి ఎర్ర సముద్రంలో వాళ్ళని? దేవుని కఠినపరిచారు. ఒకసారి చెప్పినప్పుడు వినుకో, రెండోసారి చెప్పినప్పుడు కూడా వినుకో, మూడోసారి చెప్పినప్పుడు కూడా వినుకో. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏముంది బైబిల్లో? ఎన్నిసార్లు గద్దించినా విననివాడు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనము సామెతల గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనము ఎన్నిసార్లు గద్దించినా లోబడనివాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును. నన్ను రక్షించండి రక్షించండి అని అర్ధరాత్రి దాటిన తర్వాత రాడ్డు పట్టలో పడి దిగిపోయిన వాడు కేకలు వేసిన ఎవ్వరు వాడు వెనుకున్నవాడు కూడా వాడిని పట్టించుకోలేదు, వాడు తప్పించుకున్నాడు. నాకేంటి పర్వాలేదు, మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, లేకపోతే మా బంధువులు ఉన్నారు, మాకు డబ్బులున్నాయి, నాకు ఫలానా ఉంది అనుకుని నువ్వు ఏమైనా తొందరపడి కార్యక్రమాలు ఏమైనా జరిగిస్తున్నావా? నిన్ను విడిచిపెట్టడు బిడ్డ, నిన్ను విడిచిపెట్టడు. ఒక దేశాన్నే, ఈజిప్టు దేశాన్నే, ఈజిప్టు సైన్యాన్నే, ఈజిప్టు రాజునే విడిచిపెట్టలేని దేవుడు నిన్ను విడిచిపెడతాడా? ఎన్నిసార్లు గద్దించినా లోబడనివాడు మరీ తిరుగు లేకుండా. ఆ పదం ఎంత భయంకరమైందో తెలుసండి. మరీ తిరుగు లేకుండా, తిరుగులేదు దానికి, ఇక తెగిపోతావు, దేవుని కత్తికు తెగిపోతావు. మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. 26వ వచనం 14వ అధ్యాయంలో అంతలో యెహోవా మోషేను చూచి ఐగుప్తీయుల మీదికి నీ వారి రథముల మీదికి నీ వారి రౌతుల మీదికి నీ నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చేపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యన ఐగుప్తీయులు నాశనము చేసెను, నీళ్లను తిరిగి
నీళ్లు తిరిగి వచ్చిన ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీలు ఎండిన త్రోవను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడల వలె ఉండెను, వాళ్ళు నడిచి వెళ్ళిపోతున్నారు హ్యాపీగా. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులు సముద్ర తీరమును చూచిరి. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమును చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మిక ఉంచిరి. ఏటి ఇశ్రాయేలీలు ఉత్తనేనండి, కాసేపే అలా కాసేపే నమ్మిక ఉంచుతారు. ఎందుకంటే శవాలు అవతలొడ్డని తేలిపోయి అవతలొడ్డని తేలిపోయాయి. ఏదైనా చూస్తే భయపడిపోతారు. మనమని అంతే కదండి, శవాన్ని చూడగానే ఏమైపోతాం, నిశ్శబ్దంగా అయిపోతాం. ఏమైంది, నేను చచ్చిపోతే ఇలాగే కదా అని భయం. చావును చూస్తే భయం, యాక్సిడెంట్ని చూస్తే భయం. మీరు నిజమైన దేవుని పిల్లలా, దేనికి భయపడనవసరం లేదు. దేవునికి భయపడండి చాలు. 31వ వచనంలో యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీలు చూచిరు గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. 30వ వచనంలో ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. ఒడ్డు కొట్టుకొచ్చాయి డెడ్ బాడీస్ అని. దేవుని దుఃఖపరచకండి, దేవుని బాధపరచకండి, దేవునికి ఇష్టులుగా బ్రతకండి, దేవునికే బ్రతకండి. మన సండే స్కూల్ పిల్లల్లా బ్రతకండి, మన స్త్రీల సమాజపు వారిలా బ్రతకండి, భక్తులుగా బ్రతకండి, భక్తి పరులుగా బ్రతకండి. గాడ్ బ్లెస్ యూ.